జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి కడప వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా 12 మంది గాయపడ్డారు. గద్వాల బీచ్పల్లి పోలీసు 10వ బెటాలియన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఓ మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను మెహదీపట్నానికి చెందిన మాలతిగా గుర్తించారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. జగన్ అమెజాన్ ట్రావెల్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుంది. ఇది ఎర్రవల్లికి సమీపంలో సడన్లీగా డ్రైవర్ నిద్రమత్తులో అది రోడ్డు కిందికి పల్టి కొట్టడం వల్ల మంటలు చెలరేగినాయని చెప్పేసి మాకు 100కు కాల్ వచ్చింది. వెంటనే ఎస్ఐ గారు నేను ఇక్కడికి వచ్చి చూసేసరికంటే బస్సు తగలబడుతుంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా బస్సులో నుంచి అప్పటికే దిగినారు. అందులో ఒక వృద్ధురాలు, ఆమె చేయి ఇరుక్కోవడం వల్ల ఒక ఆమె ఉంది అని చెప్పేసి ప్రయాణికుల ద్వారా మాకు తెలిసింది. వెంటనే ఫైర్ ఇంజన్ కూడా పిలిపించడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది. మంటలు ఆర్పిన తర్వాత ఇప్పుడు ఆ బస్సులో క్రేన్ సాయంతో బస్సు తొలగించి పూర్తి విచారణ చేపట్టి మా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నవి తెలుసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది. బస్సులో దాదాపు ప్రయాణికుల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 40 to 50 మెంబర్స్ వరకు ఉంటాం సార్ అని చెప్పి చెప్పారు ప్రయాణికుల ద్వారా తెలిసిన సమాచారం. పూర్తి విచారణ దర్యాప్తులో తెలుసు. బస్ నంబర్ వచ్చేసి AP39X4663. గాయపడ్డ వాళ్ళు అన్ని ఎక్కువ ఇంజురీస్ ఎవరికి జరిగినట్టుగా ప్రస్తుతం తెలియట్లేదు. ఒక వ్యక్తి మాత్రం మనము వచ్చిన తర్వాత అంబులెన్స్లో పంపించడం జరిగింది. 108 అంబులెన్స్లో అతనికి కొంచెం కాల్కి మైనర్ ఇంజురీస్ అవ్వడం వల్ల గద్వాల ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇట్లా లారీ అవుట్టేక్ చేస్తుంది. మామూలుగా స్పీడ్లో ఉన్నా 90-80 స్పీడ్లో ఉన్నా అవుట్టేక్ చేస్తుంది లారీ. ఓవర్టేక్ చేస్తుంటే సైడ్లో మరి అవతల సైడ్లో ఏముంటుందో తెలియదు, డివైడర్ సైడే తెలుస్తుంది. నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నా. ఆ లారీడ్ ఏం చేసినంటే ఇట్లా సైడ్ కొంచెం ఇట్లా సైడ్ లాగింది. లాగేసరికి నాకు ఇక్కడ ఛాన్స్ లేదు, రోడ్డు దిగడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ డౌన్ అయిపోయేసరికి నేను రోడ్డు దిగిపోయి రోడ్డు పల్టి పడాను. ఇప్పుడు మా టైర్లు ఇప్పుడు రెండు టైర్లు వన్ సైడ్ అయిపోయినాయి సార్. 32-34 ఏమన్నారు, 32-34 ఏమన్నా సార్. ఇది మియాపూర్ నుంచి కడప. ఇది జగన్ ట్రావెల్స్. జగన్ దెబ్బలు తగ్గినాయి అందరికి? ఒక ఆమె చనిపోయింది, మిగతాకు ఎక్కువ ఏం కాలేదు. నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. నీకు దెబ్బలు తగ్గినాయి? నాకు తలకు తాకింది అంతే, అది ఒకటి తలకు ఒకటి. అది మేము కాపాడే ప్రయత్నం చేసినాం, కానీ ఒక లేడీ మంటల్లో ఫైర్ అయిపోయి చనిపోయింది. ఇంకా దెబ్బలు తగిలిన వల్లనే మా అంబులెన్స్లో కన్ను షిఫ్ట్ చేసేసినాం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటల్ని అదుపు చేసేసాం. నేను హైదరాబాద్ మ్యారేజ్కి పోయి రిటర్న్ అక్కడ 12 గంటలకు బయలుదేరినాము. మేము వచ్చేటప్పుడు ఇక్కడ 3-5 నిమిషాలు అయింది. ఇక వచ్చేటప్పుడు ఇక్కడ బస్సు బోల్తాపడి ఇది అంటే అంత లోపల వాళ్ళు తీస్తుంటారు ఇవ్వట. దాంట్లో మేము సహాయ సహకారం అందించినాము. బండి మేము ముందర పెట్టేసినాము అమ్మా ఇన్నోవా. ఆడ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకో ఆమె శబ్దం వస్తుండే ఇక్కడ కాపాడండి అని చెప్పి. అది ఆ అగ్గికి ఆ టైర్ బస్ట్ అయిందో ఏం బస్ట్ అయిందో తెలియదు, కానీ ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఇంకా దూరం జరిగింది. అంత జరగండి చెప్పి ఆడ ఒక 20 మంది మా ఈనో కడ వచ్చి ఆగింది. వాళ్ళు మేము పోతాం ఇక్కడ మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు వణుకుతుంటారు. మొత్తం 3 బస్సులు ఆపితే ఒక్క బస్సు ఆగింది, అది కరుణ్డిగో బస్సు. మేము తీసుకుపోతాము, 100 రూపాయలు ఛార్జ్ చేయాలి మాకంటే సరే మేము ఇస్తామంటే వాళ్ళకి అడుగుతామే పోతారంటే పోతామంటే మీతో పైసలు ఉంటాయి లేదు మాతో డబ్బులు ఏమి లేవు సార్, మేము పోతాం మేము కాళ్ళు మొక్కి ఎదుట చేసేటట్టు తీసుకొని మా సహాయం అని చెప్పి 20 మంది సహాయ సహకారం చేసి వాళ్ళకి బస్సు ఎక్కించి పంపిస్తాం. వాళ్ళు చిత్తూరు పోవాలంటే వాళ్ళు అంతా 20 మంది పోయిస్తారు.